చూడమ్మా మీ దగ్గర శపథం చేసి ఇవాల్టికి 90వ రోజు ఇవాల్ సాయంత్రం 6 గంటల లోపు నేను మీ ఇల్లు ఖాళీ చేస్తాను సుబ్బయ్య గారు అదంతా తర్వాత మాట్లాడుకుందాం నేను మనిషిని ముందు లోపలికి వెళ్ళండి ఎవరైనా లోపలికి వచ్చారా ఒక్కటే దెబ్బ బుర్ర బద్దలైపోతుంది జాగృత నాన్న మీకేమైనా పిచ్చకిందా కన్న కొడుకులం మేము బ్రతుకుండగానే మా కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు చచ్చిన వాళ్ళకి కాదు నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు నాన్న నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను జాగృత నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకొని నువ్వు ఇల్లు వదిలిపోయావు నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మోసుకొని నేను ఇక్కడికి తెచ్చాను రెంటికి చెల్లు మావయ్య మావయ్య అలా పిలవద్దమ్మా ఒరే బ్రోకరు అని పిలవమ్మా నీకు కావాల్సిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్ లాగే కట్ చేసావు కదమ్మా ఒరే బ్రోకరు అనే పిలు కమిషన్ లేని బ్రోకర్ मिस्टर वेंकटय्य नु चस्ते ने रानु ने चस्ते नु राकु अन्नानु कानी चनिपोयिंदी ना भार्य मात्रमे कादु नीकु चेल्लेलु कूडा चूसे हक्कु नीकुंदी नु वेळ्ळि चूडु मरी ना कूतुरु अल्लुडु बंधु मित्र सपरिवारंगा विचेयडानिकि इदि पेळ्ळि कादु बावय्य चावु कोटेश्वरराव गारु विश्वासं लेनि ओक कुक्क कोसं नेनु मीतो पोट्लाडानु అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకొచ్చారు చాలా సంతోషం మీరు వెళ్ళి చూడండి నువ్వు చూడమ్మా నాన్న హలో ఢిల్లీయా నా కొడుకు శంకరా నాన్నని మాట్లాడుతున్నాను బాబు స్మశానం నుంచి మాట్లాడుతున్నాను మీ అమ్మ చచ్చిపోయింది నువ్వు వెంటనే రా ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్ గా ఉంది నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడటం లేదా బెజవాడ నుంచి మాట్లాడుతున్నావా ఎప్పుడు వచ్చావురా బెజవాడకి మీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి रामा सुलोचना ఎలా ఉన్నావు మీ ఆయనేరి బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావ్ పోన్లే నేను ధర్మపిండం అని తిట్టినందుకు నీకు ప్రయోజనం కనబడింది అది సరే ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు अय्यो नुस्तावनी मुदे चपकूदा ती अम्मनी इपड़े दान बीरवा गुलसु ताकट्टु अबद्धन चपच्छु नीन चपकूदा
మీ అమ్మని నేను దహనం చేసేశాను। నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా? ఈ కర్రతోనే వాళ్ళకు కపాల మోక్షం। అమ్మా ఉమ్మా, మనుషుల అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్ని మారుస్తున్నారు। మన శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు। నా కొడుకులు ఎవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా। ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు। నా కోసం నువ్వు కనకార్యం చేస్తావమ్మా? చెప్పుతున్నారా? నా భార్యకి నువ్వే తలకొరువు పెట్టాలి। మంచి సమయానికి వచ్చావు। నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పండి మావయ్య। చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చేయందుకోవాలి। నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి। ఏమిటమ్మా, సారే చీరే ఏమీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా? ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సారి కంటే గొప్ప సారి మీ నాన్న దగ్గర ఉందమ్మా। చివరిదాకా తీయకూడదు। నాకు మీ అమ్మని చూడాలనిపించినప్పుడల్లా ఉంగరం చూడడానికి వస్తానమ్మా। తొడుగలడు, మీ అందరికీ చెప్తున్నాను, ఇదే స్థలంలో ఈ సుబ్బయ్య తన మహాలక్ష్మికి ఒక తాజ్ మహల్ కడతాడు, కట్టందా చచ్చిపోడు। ఆ రోజు మీ అందరికీ నేను ఆహ్వాన పత్రిక పంపిస్తాను, అప్పుడు రండి, వెళ్ళండి। నీ తోడు కడలే నీరుణ పడితినే నేనేడ కై నేడు గుడి కడుదునే